శుభం వ్యాధి శీఘ్ర వివాహనం. ఇప్పుడు నాటింగ్హామ్ తీసుకుందాం. అక్కడ స్టూడెంట్స్, యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్స్ పిల్లలు అందరూ ఉన్నారు, వాళ్ళు చదువుకుంటున్నారు. బట్ వెరాజ్ ద మెయింటైన్ అంటే యూనివర్సిటీస్, ఎవ్రీ కంట్రీలో ఒక యూనివర్సిటీ ఉంది, స్టేట్స్ అన్నింటి మనం ఎలా చెప్పుకుంటే అలా ఉంది యూకేలోని. సో యూనివర్సిటీస్ ఆర్ మెనీ, పీపుల్ ఆర్ రెడీ టు గో ఫర్ స్టడీస్ అండ్ ఎవ్రీథింగ్ ఎడ్యుకేషన్. ఎందుకంటే ఎడ్యుకేషన్కి ది బెస్ట్ ఏంటంటే మనకు కనబడేది యూకే. ఫస్ట్ ఎసెన్స్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ మంచి లాంగ్వేజ్, మంచి ఇంగ్లీష్, మంచి ప్రొనౌన్సియేషన్, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే యుఎస్ లండన్ లాంగ్వేజ్ ఈజ్ ద బెస్ట్ అని ఉంటాం. సో అక్కడ అందరి పిల్లలు వాళ్ళు అక్కడ వెళ్ళాలి సరదాపడతారు, చదువుకోవాలని సరదాపడతారు. సో అక్కడికి వెళ్ళినప్పుడు గ్రహస్థితులు ఇక్కడ పోలేనప్పుడు మనం అక్కడ పంపించి అక్కడ చదవాలని ప్రే చేసినప్పుడు అక్కడ ఉన్న ఫ్రస్ట్రేషన్తో ఏ పర్పస్ కోసం వెళ్ళాం, అది కాకుండా డివియేషన్ అయితే మైండ్, దెన్ వాట్ వీ కెన్ డూ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ మీ అబ్బాయికి, మీ అమ్మాయికి ఎవరికైనా ఒక మంచి దశ బాగుండి రాహు యొక్క ఇక్కడ నుండి అక్కడ పంపించాలనుకుందాం. వెళ్ళిన తర్వాత అక్కడ శుక్రుడు యొక్క అర్ధదశో, శుక్రుడు విదశో, శుక్రుడు యొక్క మహాదశ వచ్చిందనుకోండి, ఎంత పరిస్థితుల్లోనూ శుక్రుడు అనే గ్రహం ఏదైతే ఉన్నాడో వాడు చదువుకోవడానికి అవకాశం ఎక్కువగా ఇవ్వడు, కల్చరల్ యాక్టివిటీస్ డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఇన్ దట్ కేస్ మనం పిల్లని ఇంత ఖర్చు పెట్టి వెళ్ళాం, అక్కడ చదువు అక్కలేదు, పాస్ అవ్వట్లేదు, డిస్టర్బెన్స్ అవుతున్నాడు, అదర్ కల్చరల్ యాక్టివిటీ డెవలప్ చేసుకుంటాడు, వాడికి ఎలా సమాధానం చెప్పాలో మనకు తెలియదు, ఈజ్ నాట్ లిజనింగ్ టు మీ, నాతో మాట్లాడట్లేదు, మాకు మాటలు వినట్లేదు, ఫ్రస్ట్రేషన్ ఉన్నారు. ఇలాంటి కేసెస్ హ్యావ్ సీన్ సో మెనీ. ఎందుకు చెప్తున్నానంటే, పిల్లల గురించి స్పెసిఫిక్ ఎందుకు చెప్తున్నానంటే, పిల్లల భవిష్యత్తు కోసం మనం ఏం చేసినా పేరెంట్స్ చేస్తున్నాం, వాళ్ళకి ఉద్యోగం వచ్చేంతవరకు అన్ని కష్టాలు మనం పడుతుంటాం. ఇంకా ఉద్యోగం లాస్ట్ స్టెప్ ఏంటంటే, ప్రపంచంలో మన భారతదేశంలో అనుకున్న వాళ్ళందరంటే ఇండియా వదిలేసి అబ్రాడ్ ఎక్కడికైనా చదువుకుంటే అది లాస్ట్ స్టెప్, ఇంకా తర్వాత వాళ్ళు ఉద్యోగం చేసుకుంటారు, పెళ్లి చేసుకోవడం, ఇంకా ఒక సెక్షన్ వదిలిపోయింది అని అనుకుంటాం. అంటే లాస్ట్ స్టెప్ ఈజ్ ఎంఎస్ చేయడం, లాస్ట్ స్టెప్ ఈజ్ మాస్టర్స్ చేయడం, లాస్ట్ స్టెప్ ఈజ్ డాక్టరేట్, డాక్టర్గా ఎఫ్ఆర్సీ చేయడము, లాయర్గా ఒక ఉన్నత శిఖరాలకు వెళ్ళడం, ఇలా ఇవన్నీ ఏంటి ఎండింగ్ స్టేజ్కి అక్కడ లండన్ వెళ్తారు, ఎడ్యుకేషన్కి ఒక ఎండ్ చేసి ఎర్నింగ్ చేసుకోవాలని వెళ్తారు. ఆ ఎండింగ్ దగ్గర ఆ క్రీమ్ ఎప్పుడైతే మళ్ళీ యూఆర్ గోయింగ్ ఫర్ ఎర్నింగ్స్, ఎండింగ్ అండ్ ఎర్నింగ్స్ రెండింటిని కనెక్ట్ చేసే సమయంలోని గ్రహస్థితిగతులను కనుక బైండింగ్ చేసి కరెక్ట్గా పర్ఫెక్ట్గా మనం టేక్ఆఫ్ చేయగలిగితే మీ పిల్లడి భవిష్యత్తు ఎవరు మార్చలేదు, అద్భుతంగా ముందుకెళ్తుంది. ఆ జంక్షన్లో ఉన్న స్టూడెంట్స్ గురించి నేను మాట్లాడుతున్నాను ఏంటంటే, ఇంకా మీరు టేక్ఆఫ్ అవుతున్నారు, ఇంజనీరింగ్ మాస్టర్స్ అయిపోయింది, ఇంకా బయటకు వస్తున్నారు, క్యాంపస్ సెలక్షన్స్ కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలు చేయాలి మీరు. ఇక్కడ మన ఇండియాలో క్యాంపస్ సెలక్షన్ లాగా కాదు కాబట్టి ఉద్యోగాన్ని ప్రయత్నం చేసుకుంటూ ఉండాలి, పర్మనెంట్ ఉద్యోగాలు చేస్తుంటా. ఆ జంక్షన్లో వాట్ ఈజ్ దట్ కనెక్షన్ చేస్తుంది, మీకు ఒక హైప్ ఇస్తుందని మనం తెలుసుకోవాలి. తెలుసుకుని ముందుకెళ్ళాలి. దాన్ని తెలుసుకోవడానికి మనం ఎటువంటి పవర్ అనేది, ఎనర్జీ అనేది యూజ్ చేయాలి, జెమ్స్ ద్వారా కానీ, అంటే రత్నాల ద్వారా కానీ, మంత్రం ద్వారా కానీ, ఆర్ ఎనీథింగ్ ఎల్స్. ఆస్ట్రాలజికల్గా మనం కొంత సపోర్ట్ తీసుకుంటే మనం ఆ యోగాలు కూర్చుంటాం. అందరికీ ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది, అందరికీ ఆ లక్ కావాలనుకుంటారు, అందరూ ధనం సంపాదించుకోవాలనుకుంటారు. అది ఎంత అనే దాని మీద మనం తెలుసుకోవాలన్నాకి ఆస్ట్రాలజికల్ కన్సల్ట్ చేయండి. డెఫినెట్గా మా ఫోన్ నెంబర్స్ ఇస్తున్నాం మీకు, యూకేలో ఉన్న నెంబర్స్ అని, యూ కెన్ కాంటాక్ట్, టేక్ అన్ అపాయింట్మెంట్ అండ్ కమ్ బ్యాక్. ఫోన్ అపాయింట్మెంట్ ద్వారా మీరు రాగలిగితే డెఫినెట్గా సొల్యూషన్ కనబడుతుంది, మీ పిల్లవాడికి రాజమార్గంలో రాజ్యోగం చూపించగలుగుతాం. శుభం వియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5,08. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.